ఇదిక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. జై బాలయ్య, జై జై బాలయ్య, ఆ జై జై బాలయ్య. రామన్న గోపన్న జంట చూసామన్నా నక్సలిట్లనే ఎదుర్కొన్నామన్నా గీతి ఆదర్శలు ఇంటున్నామన్నది జితేంద్రన్నకు రామన్న గోపన్నకు నక్సలిట్లు వార్నింగ్ ఇచ్చిరన్న ఫలానా డేట్లో చంపుతాం ఫలానా ప్లేస్ లో చంపుతాం ఫలానా టైం కు చంపుతాం హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చిరన్న వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోలేదన్న బతికిన నోరు జెండా కోసం పనిచేస్తామంటున్నా గటోండోలు పుట్టిన గడ్డ మీద మనకు ఆవేశం తగ్గుతుందన్నా నేను అనుకున్నా జితేంద్రన్న పౌరుషం తగ్గిందని వీళ్ళకి అనుకున్నా ఈరోజు చూసాక అబ్బో డేంజర్ అన్న మీరు జితేంద్రన్న రామన్న గోపన్న వారసులు మామూలు కాదన్నా అది ఆ ఊర్లో గెలవదు ఆ టీఆర్ఎస్ వాళ్ళు పిక్కి కాలకు పిక్కి కాలకుండా దమ్ము తెలవది తెలుస్తుందా కాసేపు జెండు నుంచి వచ్చే అగ్గి మంటకు పింక్ కలర్ జెండా మాడి మస్ అయిపోతున్న విషయం తెలియదు మొన్న చిన్నట్టుగా సారు టీవీలు చూసిరా కోసి 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 మళ్ళా వెళ్ళా ఇక మళ్ళీ వస్తాడయ్యా వస్తాడా ఏ మళ్ళ బిండాస్ ఇక మన మీద అవుతాడు ఇప్పుడు మళ్ళా రాడయ్యా ఇక బండి సంధి వస్తుండు బండి సంధి వస్తుండు ప్రజా సంగ్రామ యాత్ర వస్తుందంటే మళ్ళా ప్రశ్నిస్తారు ప్రజలు మళ్ళా రాకుంటే నా దుకాణం మూత వస్తుంది నన్ను ఎవ్వరు చేయకండి నన్ను ఎవ్వరిని ఆడాడు నా ముఖమే ఇప్పటికే ఎవరు చూడలేడు కాబట్టి ఎట్లా ఇబ్బంది అని చెప్పి ఆయనతో వచ్చే వస్తే లేబర్ కుర్చీ లేదా కూడా లేబర్ రాలే గీని కుర్చేస్తారు అన్న కూడా విగ్రహ వాళ్ళు పాపం చిన్న పిల్లలతో కుర్చీ వచ్చారు పసి పిల్లలన్న టీవీ చూసి కదా పసి పిల్లలతో కుర్చీలు తీరు వేయించు తూడిపించు మళ్ళా ఎత్తిపించు వాళ్ళతో నీళ్ళ పాకెట్లు ఏడిపించు నీళ్ళ బాటిల్ ఏడిపి ఏడిపించు వాళ్ళతోనే నీళ్ళ పాకెట్లు వంచిపించు ఈ మూర్ఖులన్నా ఈ దరిద్రముడికి దరిద్ర పరిచి గిరి రాత్రించిన మనకు అర్థం కాదు తెలంగాణ తప్ప కదా ఇక వచ్చే సార్ వచ్చే ఏం కోసిందన్న మళ్ళా ఫస్ట్ చైనా బజార్ అన్నాడు చైనా బజార్ ఉన్నది ఇదే చైనా బజార్ ముఖ్యమంత్రి అందరికి అక్కడ ఉండాలి ఫస్ట్ నకలు కొట్టడానికి కూడా అక్కడ ఉండాలి అవునా కదా ఏం చేసిందే కదా చైనా బజార్ బీజేపీ వచ్చినాక మోడీ వచ్చినాక చైనా బజార్ అన్న చైనా బజార్ చైనా బజార్ భారత్ బజార్ గా మార్చిన ఘనత నరేంద్ర మోడీది ఆ చైనా బజార్ లో ఏముంటాయన్నా ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి అవి చైనా తయారేసారు అవి ఏదో తయారేసారు అవి ఈయనే తయారు చేసుకున్నారు పైన పైన చైనా బజార్ ఇప్పుడు మనం మైసూర్ పాక్ తింటాం మైసూర్ తయారేసారు అదేమన్నా తింటే ఆడ తయారేసారా మనం హోటల్ పోయి మైసూర్ బజ్జీ తీసుకురా అంటాం ఆ బజ్జీ మైసూర్లో తయారేసిందా నువ్వు ఇంతవరకు నప్పటి ఇంతవరకు రోజు పొద్దున్న వేసి మైసూర్ తయారేసిందట ఇరాన్ని చాయటం ఇరాన్ తయారు తీసుకొచ్చిరా మరి గింత అక్కడ లేకుండా ముఖ్యమంత్రి అయిపో తిన్నాడే బాబు అంటే ఇక వయసు మీద పడే వయసు మీద పడే ఇక డిప్రెషన్లు పోకుండా ఏం చేస్తారే రిటైర్మెంట్ ఇవ్వను లేదా మనం ఇచ్చేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ ఢిల్లీ పోయి నెక్స్ట్ విఆర్ఎస్ అవుతుంది